विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे। ॐ गं गणपतये नमः। ॐ श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యోం నమః. ఇప్పుడు మనం ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం. జనరల్గా అందరికీ అండి, ఇది రాశులు అని చాలామంది చెప్తూ ఉంటాం, కానీ వ్యక్తిగతంగా కూడా జాతకాలు ఉంటాయి. వాళ్ళ పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం చూసుకుంటే ఏమవుతుందంటే మనకి ఏ దశ జరుగుతుంది, రాశ్యాధిపతి ఎక్కడున్నాడు, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఇవన్నీ అది చూసుకోవడము ప్లస్ గోచారం కూడా చూసుకోవడం వలన మనకి అనేక విశేషమైన ఫలితాలు వస్తాయండి. ఒకవేళ మీకు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకో తెలుసుకుంటే మాకు ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను సూచనలు, సలహాలు, చక్కటి మార్గాలు నేను సూచిస్తానండి. ఇప్పుడు నవంబర్ నెల 12 రాశుల గురించి, అంటే 12 రాశుల్లో ప్లానెట్స్ ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. యాక్చువల్గానండి ఈ నవంబర్ నెలలో కార్తీక మాసం వస్తుంది, అత్యంత పవిత్రమైన మాసం. అంటే మనకి శివారాధన, శివాభిషేకాలు మనం చేసుకుంటూ ఉంటాం. అంతేకాదండి 21వ తారీఖు నుంచి కూడా సింధు నది పుష్కరాలు వస్తున్నాయి. అంటే ఈ నెల మొత్తం కూడా అత్యంత పవిత్రమైన మాసం. పైగా గురుడు కూడా మారడం వల్ల చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ నెల మొత్తం కూడా. మీరు మీ తహతను బట్టి, మీ అవకాశాన్ని బట్టి గుళ్ళలో పూజలు చేయించుకోవడం, అభిషేకాలు చేయించుకోవడం వలన చాలా చాలా అభివృద్ధి, ఐశ్వర్యం, ఆరోగ్యం కూడా కలుగుతాయి ఈ నెలలో. ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందాము. మీ తులారాశిలోనే రవి, బుధ, కుజులు ఉండడం ఒక యోగం అండి, మంచిదే. అంటే జనరల్గా 12 ఇంటి వాడు మీ రాశిలో ఉండకూడదు, కుజుడు కూడా మీ రాశిలో ఉండడం తప్పు, బుధుడు కూడా మీ 9th హౌస్లో ఆడు, 12th హౌస్లో ఆడు ఉన్నాడు కాబట్టి ఓకే. కాకపోతే ఏంటంటే మీ లగ్నంలో ఉండడం వల్ల ఏంటంటే చికాకులు, కోపము, ఆతురత, త్వరగా పనిచేసేయాలనే తత్వం మీకు ఉంటుందన్నమాట. తన్ని త్వరగా పని చేయాలనే తత్వం మీకు ఉంటుంది. ద్వితీయ భావంలో వస్తే 17వ తారీఖు నుంచి రవి, కేతువు, బుధుడు ఉంటారు. అంటే కేతు అనేవాడు కుజ సమానుడు కాబట్టి ద్వితీయంలో కూడా రవి కూడా ఉన్నాడు కాబట్టి, బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి, మీ రాశికి యోగకారకుడు కాబట్టి బుధుడు ఫైనాన్స్ ఇస్తాడండి, ధనానికి లోడ్ చేయడు, కానీ అదేవిధంగా ఖర్చు పెట్టిస్తాడు కూడా. అలాగే కుటుంబ సభ్యులతోటి ఆనందంగా ఉండడం, ఎప్పుడు వాళ్ళతోటి సరదాగా గడపడం అనేది చేస్తారు. కొంతమందికి, చాలామందికి కొంతమందికి ఏంటంటే సినిమా వాళ్ళకి పాటలు పాడే ఛాన్స్ అండి, అంటే సినిమా యాక్టర్స్కి అంటే గాయని గాయకులకి పాటలు పాడే ఛాన్సెస్ వస్తాయి. అలాగే కొరియోగ్రాఫర్స్కి, ఎందుకంటే ద్వితీయ భావం బాగుంది కాబట్టి కొరియోగ్రాఫర్స్కి బాగుంటుంది, యాంకర్స్కి కూడా కంఠధ్వని బాగుంటుంది కాబట్టి వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. తృతీయ భావంలో శుక్రుడు ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ తోబుట్టు వాళ్ళని, ముఖ్యంగా మీ చెల్లెళ్ళని వాళ్ళని కలుస్తారు, వాళ్ళకి మంచి సపోర్ట్ చేస్తారు, మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మాట సపోర్ట్ కానీ చేస్తారు. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. ఫోర్త్ భావంలో మీకు గురుడు, శని కూడా 20వ తారీఖు వరకు ఉన్నారు. అంటే అర్ధాష్టమ శని, అర్ధాష్టమ గురుడు, అద్భుతమైన వారు మాత్రం కాదు. కానీ 20 తారీఖు తర్వాత అంటే 21 నుంచి కూడా గురుడు కుంభరాశిలోకి మారడము, ఆ గురుడు కూడా మీ రాశిని చూడడం వల్ల పవర్ పెరుగుతుందండి. అంటే 21వ తారీఖు తర్వాత నుంచి మీరు జూలు విదుల్చుకుంటారు, అలాగా 21 నుంచి కూడా పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే గురు బలం బాగుంది కదా, మీ రాశి మీద రాశిని చూస్తున్నారు కాబట్టి పర్ఫెక్ట్. ఫోర్త్ భావంలో 20 వరకు కూడా ఏమవుతుంది, శని గురు కాంబినేషన్ వల్ల బద్ధకం పెరుగుతుంది, విద్యార్థులకి సరిగ్గా చదువులో శ్రద్ధ ఉండదు, అలాగే చదివింది జ్ఞాపక శక్తి ఉండదు, మర్చిపోతూ ఉంటారు, ప్రతి పని కూడా ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది. అంతేకాదండి కొంతమంది మీరు వ్యవసాయదారులు ఉంటారు కదా, వాళ్ళకు కూడానండి పంటలో నష్టం కలగడము, లేదా గృహమునందు పీడ ఉండడము కొన్ని కొన్ని సందర్భాలు అలా జరగడానికి అవకాశం ఉందండి. కొంతమంది మీరు, మీలో చాలామంది కూడా గృహాలు కొనుగోలు చేయాలన్నా, వాహనాలు కొనుగోలు చేయాలన్నా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని కూడా ఆచితూచి చేయడం మంచిదండి. 20వ తారీఖు తర్వాత నుంచి అయితే ఇంకా చాలా బాగుంటుంది, ఫైనాన్షియల్ నష్టం లేకుండా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు జాగ్రత్తగా చూసుకొని మీరు వాహనాలు కొనుగోలు చేయాలన్నా, గృహాలు కొనుగోలు చేయాలన్నా, ఆభరణాలు కొనుగోలు చేయాలన్నా కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఇంకా పంచమ స్థానంలో గురుడు ఉండడం వలన యోగమే 21 నుంచి, ఎందుకంటే గురుడు బాగా పెరిగిపోతుంది కదా, పైగా మీకు సింధు నది పుష్కరాలు కూడా వస్తున్నాయి అప్పటి నుంచే. సో అప్పటి నుంచి కూడా గురు బలం బాగుండడం వలన పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. బుద్ధి బలం బ్రహ్మాండంగా ఉంటుంది, పూర్వజన్మ సుకృతం పెరుగుతుంది, ప్రేమ వ్యవహారాలు ఉంటే, లవ్ వ్యవహారాలు ఉంటే పెరగడానికి, మంచి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. గురు బలం బాగుంటే సినిమా వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం తోడవుతుందండి, వాళ్ళ వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. పంచమ భావం బాగుంది కాబట్టి సింగర్స్కి, అలాగే కొరియోగ్రాఫర్స్కి, డ్యాన్స్ వేసే వాళ్ళకి, మ్యూజిషియన్స్కి, మ్యూజిక్ వాయించే వాళ్ళకి, రైటర్స్కి కూడా అవకాశాలు వస్తాయి ఈ నెలలో.
పంచోభావం బాగుండడం వల్ల స్టాక్ అండ్ షేర్స్లో కూడా అద్భుతంగా రాణిస్తారు. ఇంకా సప్తమభావం వద్ద అండి, సప్తమాధిపతి వారి సప్తమ స్థానాన్ని చూసుకోవడం వలన రవి బుధ అంటే రవికి బారిపోతారు కాబట్టి 17 తారీఖు వరకు నుంచి కుజుడు బుధుడు కుజుడు కూడా చూడడం వలన కుజుడు తన సప్తమభావం చూడడం వలన నూతనమైనటువంటి వ్యాపారాలు మొదలు పెడతారు. అవి క్రమేపీ డెవలప్ అవుతాయి తప్ప ఇమ్మీడియట్గా లాభాలు రావు. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత అనుబంధం ఆప్యాయత అలాగే అదృష్టం తోడవుతాయి. ఇంకోటి ఏంటంటే మీరు వివాహాది శుభకార్యాలు ఈ నెలలో చేయడం కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఏమాత్రము ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. ఇంకా అష్టమ స్థానంలో రాహు ఉండము, రవి బుధ కేతులు దృష్టి ఉండడం వలన అష్టమభావానికి అంటే బాగోలేదు. అంటే మీకు అనారోగ్య సమస్యలు తలెత్తడము అంతేకాకుండానండి డాక్టర్ సలహాలు తీసుకోవడము మెడిసిన్స్ వాడడం ఈ నెల జరగబోతోంది. దానివల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకుంటున్నారు అంతే. ఇంకా 9వ భావం వద్దామండి. 9వ హౌస్ లార్డ్ కూడా లగ్నంలోనూ మీ రాశిలో ఉన్నాడు, ద్వితీయ భావంలో ఉన్నాడు. అంటే ఏంటంటే ఫైనాన్షియల్గా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నారు అనుకోండి ధనం సమకూరుతుంది, ఇబ్బంది అంటే ఒకళ్ళని అడగవలసిన పరిస్థితి రాదు, ధనం వస్తుంది. అలాగే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది, షూటింగ్లు రీచా లేదా వ్యాపారాలు రీచా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఐరన్ స్టీల్ కోల్ ఇవన్నీ ఉన్నాయి కదండి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయండి. తర్వాత ఫార్మస్యూటికల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా జరగబోతోంది. నిరంతర భాగ్యవృద్ధి, నిరంతర పుత్రవృద్ధి, పుత్రికా వృద్ధి జరగబోతోంది, జరుగుతుంది కూడా. ఇంకోటి ఏంటంటే మీరు చాలామంది తీర్థయాత్రలు చేస్తున్నారండి, గుజరాత్ లాంటివి వెళ్ళడము, ద్వారకా వెళ్ళడము, అక్కడ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడము ఇవన్నీ జరగబోతోంది. ఎందుకంటే కార్తీక మాసంలో కూడా అద్భుతమైన యోగం ఉంది మనకి. అలాగే నార్త్ సైడ్ సౌత్ సైడ్ కూడా మీరు చాలామంది తీర్థయాత్రలు చేస్తున్నారు, వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా మీలో చాలామంది చేసుకోబోతున్నారు. ఇప్పుడు 9వ భావం బాగుంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఖచ్చితంగా కష్టపడి చదివితే మీరు ఆ ఎగ్జామ్స్లో ఇంటర్వ్యూస్లో సక్సెస్ అయి తీరుతారు. మీ మీ లగ్నాన్ని బట్టి కూడా మనం చూసుకుందాం. ఈ దశమస్థానాన్ని శని చూస్తాడండి. శని చూడడం వల్ల ఏంటంటే ఐరన్ స్టీలు కోలు ఆయిల్ అండ్ న్యాచురల్ అవన్నీ ఉంటాయి కదా వాటిల్లో ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా స్లోగా డెవలప్మెంట్ చేస్తాడండి. కొంతమందికి అయితే అనుకున్న చోటికి కంటే అనుకోని చోటికి బదిలీలు అవుతూ ఉంటారు, ఇష్టం లేని ప్లేస్కి బదిలీ అవడానికి అవకాశం ఎక్కువ. కొంతమంది కష్టపడి చదివి ఇంటర్వ్యూ చేస్తే తప్ప ఇంటర్వ్యూలో సక్సెస్ కాలేరు. ఎందుకంటే కష్టపడాలి, మీ రాశికి శని దృష్టి ఉండడం వల్లనే. ఇంకా 11వ స్థానానికి వద్దామండి. 11వ స్థానానికి గురుదృష్టి ఉంది కదా, గురుడు చేస్తాడు కాపాడతాడు, ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ ఇస్తాడు. మీకు మీ ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బంది పడ్డా ధనం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరండి. ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ఫుల్గా ఉంటారు. తీర్థయాత్రలు చేసినా ధనం వస్తుంది. అలాగే మ్యారేజ్ చేయాలన్నా మీ ధనం అంటే డబ్బు మీకు చేకూరుతుంది. అంటే ఫైనాన్షియల్ విషయంలో ఇబ్బంది ఉండదు, లాభాలే అధికంగా వస్తాయి. 11వ బాగుంది కాబట్టి ఉద్యోగ విషయంలో డెవలప్మెంట్స్ తక్కువ అన్నాను అంతే. ఇంకా 12వ భావాధిపతి కూడా ద్వితీయ భావన ఉండడం వలన వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అవ్వడానికే ఎక్కువ. ఇంకా ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు అండి, కనకదుర్గ అమ్మవారు కానీ పార్వతీ అమ్మవారు కానీ. ఎందుకంటే మీకు తెలుసు కదా తులారాశి వాళ్ళకి శుక్రుడు అధిపతి కదా, ఖచ్చితంగా మీరు చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఈ మాసంలో శివాభిషేకాలు చేయించుకుంటూ పార్వతీ అమ్మవారికి పూజ చేసుకుంటూ కళ్యాణం శివపార్వతులు కళ్యాణం చేసుకుంటుంటే అద్భుతంగా రాణిస్తారండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కానీ ఏ రోజు అయినా సరే చేస్తే కళ్యాణాలు అవుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది, పుత్ర సంతాన యోగం పెరిగిపోతుంది. సుబ్రహ్మణ్యుడు అంత పవర్ఫుల్ కాబట్టి మీ రాశి వాళ్ళు ఖచ్చితంగా తులారాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు ఈ నెలలో కార్తీక మాసంలో శివుడు పార్వతి శ్రీశైలంలో ఉన్నారు కదండి మనకి అష్టాదశ పీఠాల్లో అమ్మవారు, ఖచ్చితంగా అమ్మవారిని పూజించడము అలాగే మన శివుడి యొక్క అభిషేకాలు చేయించుకోవడం అద్భుతము. అక్కడ కుదరకపోతే మన ఇళ్లలోనే మన ఊరు ప్రాంతాల్లో మనం చేయించుకుంటాం, తప్పులేదు. అక్కడికి వెళ్ళాలని ఏం లేదు, మన ఇంట్లో మన దగ్గర ప్రాంతాల్లో చేయించుకోవచ్చు, తప్పేం లేదు. ఇలా చేయించుకోవడం వల్ల ఈ నెల మొత్తం కూడా మీరు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి పని కూడా లేట్ కాకుండా సక్సెస్ఫుల్గా అవ్వాలని, ఉద్యోగాల్లో అభివృద్ధి కలగాలని, మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో కానీ అన్ని విధాలుగా సక్సెస్ అవ్వాలని అవుతారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.